హాయ్ అండి, ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే మీకు నేను రామోజీ ఫిల్మ్ సిటీ మా అమ్మాయి జాబు అదంతా చూపించాను కదా, దాంట్లోకి తను ఎలా వెళ్ళింది ఏంటి అన్నది చెప్పబోతున్నాను. ఏంటంటే తను జర్నలిజం చేసింది, జర్నలిజం చేసి ఉన్నప్పుడు ఇలా ఈనాడువాడు ఒక యాడ్ చూసి దాంట్లో పెట్టింది. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు, అన్నీ చేసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ దాంట్లో కూడా చూస్ చేసుకున్నారు కొంతమందిని. మళ్ళీ దాంట్లో చూస్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. అదే ఈరోజు మీరు, ఈరోజు కాదు, అదే కొన్ని వీడియోలలో చూస్తున్నదనమాట. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ 1 మంత్ వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీలో. తర్వాత మనం బయట రూమ్ తీసుకోవాలి, 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత వాళ్ళే బ్యూరోలో వేసుకుంటారనమాట. అన్నిటి మీద అవగాహన కల్పిస్తారు, తెలుగు ఎక్కువ నేర్పిస్తారు, జర్నలిజం మీద, జర్నలిజం కోర్స్ మీద, వాటి మీద, అన్నిటి మీద అవగాహన ఇస్తారు. ఎడిటింగ్ అన్నీ అన్నిటి మీద నేర్చుకోవచ్చు అనమాట మనం. వాళ్ళు అలా ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి బ్యూరోలో మనకి వాళ్ళ ఈనాడు దాంట్లోనే ఈనాడు సంస్థలు ఉన్నాయి కదా, వాటిల్లో ఏదో ఒక దాంట్లో మనకి పోస్ట్ ఇస్తారన్నమాట. మా అమ్మాయికి అలా రిపోర్టింగ్ పోస్ట్ వచ్చింది, తను అప్పుడే రిపోర్టింగ్ చేస్తోంది, చాలా బాగుంది, మాకు చాలా హ్యాపీ. ఇదిగో వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ వాళ్ళకి ఇచ్చింది, మాకు ఇచ్చింది కూడా ఒకటే అన్నమాట. వాళ్ళ రూమ్లోనే, ఇదివరకు ఇచ్చిన వాళ్ళ రూమ్లోనే మాకు అకామిడేషన్ ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. ఈనాడు వాళ్ళు చాలా కేరింగ్గా తీసుకుంటారు పిల్లల్ని. ఇగో ఇదే సితారా అని ఏదో ఉంటుంది, అదే సితారా అనుకుంటాను, గుర్తులేదు, మర్చిపోయాను. ఇక్కడ బోర్డు వస్తుంది, చూస్తే తెలిసిపోతుంది సితారే. అదండి దీని విశేషాలు. క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను, క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను. వాళ్ళు ఆ రోజంతా మమ్మల్ని తిప్పారు, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కూడా చూపించారన్నమాట. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కొట్టండి. ఆల్ అని కొడితే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వస్తుంది.